కేంద్రం చేసినన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు, అందుకు మాకే ఓటేయాలని అంటున్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. మరి కేంద్రం అంత పొడిచే పనులు ఏం చేసిందో ఏమో, ఆయన్ని అడగదాం రండి. సోము స్టార్ట్ చేయి. భారతీయ జనతా పార్టీ ఓటీ చేయడం, ఓటు అడగడానికి గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు ముందుకు వెడుతున్నారు. అంత గర్వించదగ్గ పనిలో నువ్వేం చేసావు సోము? దీనికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. నరేంద్ర మోడీ గారు స్థానిక ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎల్లవేళలా దేశం అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థ అభివృద్ధి చెందాలి. దేశం అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ, ఈ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం. అవునవును, ఎంత సంకల్పం ఉంటే అన్ని ప్రైవేటు పరం చేసుకుంటా రేట్లు పెంచుకుంటా పోతున్నాడు. ఈ సంకల్పంలో ప్రధానంగా 2014లో వారు విజయం సాధించారు, ప్రజల మద్దతు ఇచ్చారు. ఇంకోసారి అట్లాంటి పెద్ద తప్పు చేయరు అంటున్నారులే ప్రజలు. 2019లో ఇంకా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి మరింత అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో 32% ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిధుల్ని 42%కి పెంచారు. ఈ 42% నిధులు డైరెక్ట్గా సర్పంచ్కి ఇచ్చేటువంటి నిధి, ఒక వ్యక్తి యొక్క తలసరి సంఖ్య ఎంత ఉంటుందో, అనంతపురం కార్పొరేషన్లో ఉన్న జనాభా ఆధారంగా దాన్ని ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు 42% నిధులు ఇచ్చారు అంటారు, 2 లక్షల కోట్లు ఇచ్చారు అంటారు, కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి వెళ్తున్నాయో తెలియడం లేదు సోము. 14 నుంచి ఈవేళ 21 వరకు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధి ఏ సంవత్సరం ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా కాలం నుంచి కొన్ని విషయాలు నేను గమనిస్తున్నా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి 3 సంవత్సరాల నుంచి డబ్బు ఇవ్వడం లేదు. చాలా సంవత్సరాల నుంచి కొంతమంది ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వడం లేదు. చాలా వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ నిధులు నేను చెప్పేవి స్వచ్ఛ భారత్ కానీ, 14-15 నిధులు కానీ, అలానే మనకి అమృత అనేటువంటి పథకాన్ని ఈ కార్పొరేషన్లో అమలు జరిపే నిధుల విషయంలో కానీ, కేంద్రం ఇచ్చే 60% అమృతాకి ఇస్తుంది, కానీ 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. మొత్తం నిధులు మీరే ఇస్తున్నారంటున్నారా ఏంటి కామెడీగా? ఇట్లా 6 రకాల అంశాలని కేంద్రం కింద స్థాయి దాకా మానిటరింగ్ చేస్తుంది. నేను రాజకీయాలు ఎక్కువగా మాట్లాడను, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాట్లాడతా. అదేంది, 2 ఒకటే కదా సోము? ఇది నిరంతర ప్రక్రియ, ఇది అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంకం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశం ముందుకు వెళ్ళాలంటే ఇది తప్పకుండా అమలు జరగవలసినటువంటి అంశంగా, 1 అంశంగా బీజేపీ భావిస్తుంది. బీజేపీ భావించిందంటే ప్రజలకు ఏదో ముప్పు ఉన్నట్టే సోము. నరేంద్ర మోడీ గారు భావిస్తున్నారు, అందుకనే ఓటు అడగడానికి ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ యొక్క గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పడానికి ఈ అంశాలను ఆధారంగానే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంత గర్వపడే మ్యాటర్ అయితే మాకేం కనిపించడం లేదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లను తగ్గిస్తే అప్పుడు గర్వంగా ఫీల్ అయినట్టు ఇతంటావు. ఇది కాకుండా రైల్వే విషయాలు కావచ్చు, ఇది కాకుండా 4 వేస్ విషయాలు కావచ్చు, ఇది కాకుండా ఎన్ఆర్ఈజిఎస్కి 10,000 కోట్లు ఇవ్వడం కావచ్చు. ఈ 10,000 కోట్లు ఇవ్వడం మూలంగా ఎన్ఆర్ఈజిఎస్కి 10 రకాల అంశాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అగ్రికల్చర్ క్లినిక్ల దగ్గర నుంచి
రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఐసిడిఎస్ బిల్డింగ్ దగ్గర నుంచి పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి స్కూల్ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి శ్మశాన వాటి కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం దగ్గర నుంచి గ్రామంలో 2 కిలోమీటర్ల మొక్కలు పెంచడం దగ్గర నుంచి ఈ అంశాలన్నీ కూడా ఇవాల్ రాష్ట్రం కేంద్రం రాష్ట్రంలో చేస్తుంది కేంద్రం చేస్తుంది కేంద్రం చేస్తుంది అంటున్నావు కేంద్రానికి రాష్ట్రాలు పన్నులు కడుతున్నాయి కదా కానీ ఓటు ఎందుకు అడుగుతున్నారు మాకు వేయమని మేము బలమైన పార్టీ అభివృద్ధికి అవకాశం లేకుండా బలమైన పార్టీలు అనేటువంటి ఆలోచనతో ఈవేళ ఓట్లు అడిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం కానీ దీని మీద చర్చ జరగాలి రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని వాళ్ళ గ్రామీణ అభివృద్ధికి వాళ్ళు చేసింది ఏంటి ఒక నబార్డు రోడ్డు వేస్తున్నారు సిఎస్ఆర్ రోడ్డు వేస్తున్నారు గ్రామీణ సడక యోజన రోడ్లు వేస్తున్నారు నేను చెప్పిన అనేక కార్యక్రమాలు కేంద్రం డైరెక్ట్ గా అమలు చేస్తుంది ఇంకా జాలే కేంద్రం చేయని పన్నులు లేవు ప్రజలే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదా ఇంకా నాతో కాదు గానే